హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. టుడే రెసిపీ పెప్పర్ చికెన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ పెప్పర్ చికెన్ అనేది పక్క హోటల్ స్టైల్లో రావాలంటే ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేయండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఇది ఏ విధంగా చేయాలి అనేది ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మిరియాలు అనేది కొన్ని వేసుకోవాలండి. అంటే ఒక 15 రూపీస్ మిరియాల వరకు వేసుకోవాలండి. ఇవి బాగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ వచ్చే వరకు మనము బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, దీన్ని మనము ఒక బౌల్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అల్లం చిన్నగా కట్ చేసుకొని అల్లం కొద్దిగా, అదేవిధంగా వెల్లుల్లి దమ్మలు, ఒక 4 లవంగాలు కూడా వేసుకొని మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పేస్ట్ని కూడా ఒక బౌల్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీని తర్వాత చికెన్ అనేది నేను 400 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని బాగా దీన్ని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఈ చికెన్ అనేది ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా చిల్లీ పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్. దీనిని బాగా మనము కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఒక 4, అదేవిధంగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొద్ది సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది పచ్చివాసన లేకుండా బాగా కలుపుకోవాలండి. అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఇందులో ఒక 4 చుక్కలు నిమ్మరసాన్ని కూడా వేసుకొని, ఆప్షనల్ నిమ్మరసం అనేది ఒకవేళ మీరు వేసుకోకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా పెప్పర్ పౌడర్ అనేది ఒక 3 చెంచాల వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనము మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇలా ఉంచడం బట్టి ఈ చికెన్లో బాగా ఈ పెప్పర్ పౌడర్ అనేది వెళ్ళి చాలా ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ వేసుకొని, టమోటా ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీని తర్వాత కొద్దిగా 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకూడదండి, ఎందుకంటే మనం పెప్పర్ పౌడర్ అనేది వేసాం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది. 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 200 ml వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంది కదా. ఇందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా వేసుకొని, అదేవిధంగా జీడిపప్పును కూడా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చూస్తున్నా కదా. చూస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి, చూస్తున్నా కదండి ఎంత బాగుందో. ఒకసారి మన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా